నేనేం చేసిన ఇప్పుడు చూడు ఎంత బాగున్నా తెలుసా అసలు నాకు ఇష్టం చాకలెట్ బుజ్జిలో బంగారం బుజ్జి బుజ్జి బంగారం నీ పయ్యార యాడికెళ్ళి వచ్చినవేనా గుండెల్లో గువ్వలే వాలినవే అంటే ఇప్పుడు నేను కూడా ఎక్కకు పెట్టినట్టు నీ కూడా పెట్టాలని ఉంది కదా ఇప్పుడు ఏంటిది సిన్ని గుండెకు సుట్టుకున్నావే సిన్ని ఊపిరిని నింపిపోవే సిన్ని నువ్వు నాకు ఒకే చెప్పినావు కదా అసలు ప్రామిస్ చెప్పు నేను నమ్మలేకపోతున్నా నిజంగా నేను షాక్ లో ఉన్నా నిజంగా నువ్వు చెప్తున్నావు కదా పక్కా ఒట్టు ఇంకా నాకు కొంచెం లోపల గుడగుడ అంటుంది సరే ఇంకొకటి నన్ను ఏమని పిలుస్తావు నిజవా నిజంగా బావాని పిలుస్తా బావానా తర్వాత ఇంకొకటి నా కోరిక ఏంటంటే మగుడా మగుడా పిలిస్తే బాగుంటుంది పిలుస్తావాలా అలా పిలవాలి లేదు లేదు అంటే బావని నువ్వు పిలుచుకోగలుగుతున్న నా ఫీలింగ్ కోసం ఏమని పిలుస్తావు అంటే మీ అక్క మీద చేతి వేస్తేనే నువ్వు నా కారు పట్టుకుంటావా ముద్దు పెడితే ఏం చేస్తావు ముద్దు పెడితే ఏం చేస్తావు ఇప్పుడు నేను ఏమన్నందుకు అంటే నువ్వంటే నాకు ఇష్టం కాబట్టి వేసిన దాంట్లో తప్పేమో టచ్ చేయకుండా మాట్లాడు దూరం ఉండి మాట్లాడు ఇప్పుడు దగ్గరకు వచ్చి నీకు ప్రాబ్లం ఏంది నాకు ప్రాబ్లం కానీ కన్ఫర్మ్ కదా అలానే పిలవాలి పెళ్ళిన తర్వాత అలానే పిలుచుకున్నాం సరేనా నీకు పాప కావాలా బాబు కావాలా నాకు పాపే కావాలి పాపనా మరి బాబు ఏం చేసిండు బాబు కూడా కావాలి ఇద్దరు కావాలా అయితే మనం చాలా హార్డ్ వర్క్ చేయాలి ఇప్పుడు ఇద్దాక నుంచి బాగా ఏడిపించినావు కదా ఇప్పుడు నువ్వేమంటావు మీ అక్క ఇప్పుడు నా పిల్లమే ఇప్పుడు ఏమంటావు ఇప్పుడు మా ఇంటికి వస్తావా నువ్వు ఇంటికి రాని మీ చెల్లెని ఫస్ట్ ఇంటికి రాని చెప్పు అసలు నువ్వు రాకే రాకు అవసరమే లేదు ఫస్ట్ వెళ్ళిపోయి చెల్లిపో నువ్వు వెళ్ళిపో వెళ్ళిపో ఇప్పుడు వెళ్ళిపో ఎందుకు వెళ్ళిపోతావు అంటే మీ చెల్లెలు కూడా పెళ్లి చేసుకోవడానికే అంటే మీ చెల్లెలు కూడా పెళ్లి చేసుకోవడానికే మీ అక్క కూడా ఏమన్నదిలే సరేనా వచ్చి ఇంటికి వచ్చి మాట్లాడతా నేను ఓకేనా కన్ఫర్మ్ కదా వచ్చి మాట్లాడితే ఏమంటారో చూద్దాం ఏమో ఒక లవర్ పోతే ఇంకొక లవర్ దొరికిందంటే ఇది మాట్లాడు అంటే పెద్ద ఒక కథ జరిగింది అంటే నువ్వు పరిచయం కాకముందు నిజంగా పరిచయం ఇంకో నువ్వు ఫీల్ కాకు అర్థమైందా నువ్వు ఫీల్ ఇప్పుడు ఎందుకు ఫీల్ అవుతున్నావు ఇప్పుడు వేరే అమ్మాయి ఉందని చెప్తున్నావు ఎందుకు ఫీల్ అవుతున్నావు సరేనా ఒకవేళ కనొస్తే రేపు అంత లేదు ఇంకా విడిపోయినాము అది ఏం లేదు నువ్వెందుకు అంత ఫీల్ అవుతున్నావు అదే ఏం లేదు ఇంత ముందు జరిగింది అది ఇప్పుడు నాకు ఒక లైఫ్లో అన్నం జరుగుతుంటాయి పోతుంటాయి నువ్వే చెప్తివి నువ్వే మాట్లాడుతున్నావు ఇంకా ఇంత ఇప్పుడు కదా ఇప్పుడు స్టార్ట్ అయింది కదా మనది మధ్య అలాంటివి ఏం జరగవు ఓకేనా ప్రామిస్ హ్యాపీనా సరే ఓకే
బయలుదేరా పార్క్ వెళ్దాం సరేనా పార్క్ వెళ్దామా సినిమాకి వెళ్దామా పబ్కి వెళ్దామా టెంపుల్కి వెళ్దామా అబ్బా టెంపుల్కి నేను రాను టెంపుల్కి మనకి కొద్దిగా నైట్ వెళ్తా పార్క్ వెళ్తా వెళ్తే ఈరోజు మా పెద్దందరూ పార్టీ ఇవ్వాలి ఎందుకు ఇవ్వాలి ఇవ్వాలి బరాబర్ ఇవ్వాలి ఇప్పుడు మనకి నువ్వు బాగానే ఉన్నావు ఇప్పుడు ఏమైంది ఆ ఇప్పుడు ఏమైంది ఈరోజు ఫ్రెండ్స్కి వెళ్ళి దావత్ మామూలుగా ఉంటుంది ఇప్పుడు కాటన్ బీర్ లేపాల్సిందే నువ్వు నాకు పడాలంటే నేను ఏం చేయాలి చెప్పు నాకు నచ్చినట్టు మారు నీకు ఇంప్రెస్ చేయాలి కదా నువ్వు ఇంకో నువ్వు బంగారంలా ఉంటావు తెలుసా అసలు ఇతరులా ఉంటావు తెలుసా అసలు ఇంకెలా నాకు గది తప్ప నాకు చెప్పడానికి రాదు ఇంకా బిస్కెట్లు వేయక నాకు మరి ఇంకేం చేయాలి ఇలాంటివి నాకు చాలా మంది వేస్తారు మరి ఇంకేం చేయాలి చెప్పు నాకు నచ్చినట్టు మారు అంటే ఏం చేయాలి ఒక అమ్మాయికి నచ్చాలంటే ఏం చేయాలో నాకు తెలియదు అదే నువ్వు చెప్తే కదా ఇప్పుడు నీకు నచ్చాలంటే నీకు నచ్చినట్టు మారాలంటే నేను మనిషిని ఇప్పుడు నీకు నాకు వద్దు అసలు ఈ చారి కట్టుకోవద్దు జీన్స్ ప్యాంట్ మీద ఉన్నట్టు నువ్వు ఉంటావా అవన్నీ ఎందుకు మాట్లాడుతున్నావు అదే నేను అంటే నాకు నీకు నచ్చినట్టు నువ్వు ఉన్నావు కదా నాకు నచ్చినట్టు నేను ఇలా ఉన్నా నీకు ఎలా నచ్చాలి చెప్పి నేను మారుతా నాకు నచ్చినట్టు నువ్వు మారాలి కదా సరే రా నేను మారుతాని కోసం నేను ఏం చేయాలి చెప్పు నాకు గ్యారంటీ ఎక్కడ ఉంది చెప్పు నువ్వు మారుతావని ఇగో పిల్లల మీద ఒట్టు నేను మారుతా పిల్లల మీద ఒట్టు నేను మారుతా పిల్లల మీద ఒట్టు నేను మారుతా పిల్లల మీద కాదు ఇప్పుడు ఇవన్నీ బాగానే చెప్తారు సరే అయితే అత్త మామ మీద ఒట్టు ఓకేనా ఇప్పుడు చెప్పిన అత్త మామ నాకు లేరు పెళ్ళైతే ఉంటారు టెన్షన్ పడకు ఫస్ట్ మారు చెప్పి అదే మారాలంటే నేను ఏం చేయాలి రా చెప్పు నాకు చెప్పు నేను ఎలా ఎలా మారాలి ఎలా మారాలంటే ఏ అమ్మాయి అంతా చూడకు అబ్బా ఆడంగా పోతున్నప్పుడు చూడకూడదు అంటే ఒకసారి అయితే ఒకటి అమ్మాయికి వెళ్ళి చూడకూడదు సెకండ్ నేనే నీ లైఫ్ కావాలి ఓకే నువ్వే నా లైఫ్ మూడు అదే గ్యారంటీ ఎక్కడుంది ఇప్పుడే అంటున్నావు కదా అమ్మాయి వెనక చూడకుండా ఉండలేనని నువ్వు చెప్పిన దానికి నేను అంటున్నా సరే అమ్మాయికి వెళ్ళి చూడనే చూడను భారతదేశ నామాట భూమి అన్నట్టే ఉంటా ఓకేనా ఇప్పుడు నేను రేపు ఇంకొకటి తర్వాత లేదు నేను ఫిక్స్ నువ్వు నాకు ఫిక్స్ ఓకేనా ఏంటి ఫిక్స్ నువ్వు నాకు ఫిక్స్ అంటున్నా పెళ్లి చేసుకుందాం సరేనా ఫస్ట్ మార్చు నేను మారుతారా ఇంకో మారుతాం మన ఇద్దరం కలిసి కలిసి ఉందాము ఓకేనా నీకు ఓకే ఇప్పుడు అయితే ఓకే కదా ఓకే ఓకే మీ అక్క ఇప్పుడు నాకు ఓకే చెప్పింది ఓకేనా మీ ఇంటికి వెళ్ళి మీ అమ్మ చెప్తావా మా అక్కనే చెప్పమని నువ్వెందుకు ఉన్నావు మా ఇప్పుడు మరదలి ఇప్పుడు మరదలి ఓకేనా ఇప్పుడు ఎందుకు ఓకే కాదు మీ అక్క ఇప్పుడు నాకు ఓకే చెప్పింది కదా ఇప్పుడు చెప్పింది కదా మీ అక్క నాకు చెప్పిందా లేదా నీకేమైనా ప్రాబ్లమా నేను ఏమైనా పెళ్లి చేసుకుంటావే ఇప్పుడు మరి ఇంకేంటి మరి చూసిన మీ అక్క అయితే మొత్తానికి నాకు ఓకే చెప్పింది ఈరోజు బీరు తావాల్సిందే మా పెట్టేదానికి ఫోన్ చేసి దావచ్చు ఫుల్ ఉంటుంది ఈరోజు అయితే సరే ఈరోజు నైట్ నేను ఇంటికి వస్తా నైట్ ఎందుకు వస్తావు ఊరికే మాట్లాడడానికి నీతో మాట్లాడుతా నీతో మాట్లాడాలి ఫోన్లో మాట్లాడు వద్దు సరే నెంబర్ చెప్పు నెంబర్ చెప్పు చెప్పు 91 93 33 నాకు ఇచ్చే చాక్లెట్ గుజ్జులో నీదట తెగింది ఇప్పుడు మీ అక్క ఇప్పుడు ఎప్పుడు తెంపింది అంటే ఇప్పుడు నేను కూడా మీ అక్కకు పెట్టినట్టు నీ కూడా పెట్టాలని ఉంది కదా ఇప్పుడు ఏంటిది పెడితే పెడుతుంది ఇంకా అంటే మీ అక్క ఇప్పుడు మీ అక్కని పెళ్లి చేసుకుంటే నీ భావన అయితే కదా చేసుకుంటా ఇప్పుడు మీ అక్క కూడా ఓకే కన్ఫామ్ ఓకే ఇంకా ఓకే చెప్పలా నువ్వు చెప్తావు చెప్పను నువ్వు చెప్తావు చెప్పను ఎందుకు చెప్పావు చెప్పను ఏం చెప్పు ఇక్కడ చూడు అర్థమైందా ఇక్కడ అవ్వడానుకున్నావు హీరో సో యు థింక్ యూ కెన్ డాన్స్ నీ బావని అంటావా
అనగుద్దట్లా. ఇగో నువ్వు నాదాన్ని విని నువ్వు లేని పని చెయ్యకు, అర్థమైందా? దేనికి వద్దు, ఇష్టం లేని ఇందాక ముద్ద ఇచ్చినప్పుడు చెప్పాల్సింది కదా. మరి ఏంది ఇప్పుడు నీకు పెట్టాలని ఉంది కదా ఇప్పుడు నీకు, నీకొద్దు. మీ అక్క ఆల్రెడీ మీ అక్క నాకు పడిపోయింది. మీ అక్క ఇప్పుడు ఇద్దరం కలిసి చెప్పాను. చెప్పలే చెప్పలేదు. షూరా? కన్ఫామా? కన్ఫామ్. నేను నమ్మాలి. నువ్వంటే నాకు పిచ్చి తెలుసా? ఇగో పోలీసు ఆయన పోతున్నాడు కదా, ఆయనకు చెప్పినా పర్లేదు. నువ్వంటే నాకు ఇష్టం, అర్థమైందా? ఇష్టం లేకపోతే వెళ్ళి కంప్లీట్ ఇచ్చుకో ఆయనకి వెళ్ళి. ఓకేనా? మీ అక్కకి ఇక్కడ నచ్చిన మీ అక్కడ తిప్పలేక చూసానని వంక తప్పలేక. నువ్వంటే నాకు ఇష్టం లేదబ్బా. దేనికిరా ఇప్పుడు ఇగో అంత చేపించుకున్నావు, మధ్యలో వదిలేస్తావా చెప్పు. ఇప్పుడు బ్యాగ్ ఇప్పుడు నేను ఇంకా ఇప్పుడు నేను దేవదాస్ లాగా బీరు పట్టుకుని రోడ్ల మీద తిరగాల చెప్పు. చెప్పు కింద పడి తలకే వలుగుతున్నది. నిన్న ఓడిపోయి నన్ను ఓడిపోయి చేసుకుంటాడు. దేని చేసుకో? అమ్మ తోడు చెప్తున్నావు ఇలా చేసిన అనుకుని లేపుకొని పోతా. మీ ఇంటికి వచ్చి మరీ లేపుకొని పోతా. మీ అక్కడ నిజంగా చెప్తున్నా, నువ్వు భయపడకు ఇట్రా. నువ్వేం భయపడకు, అంటే నీకు ఇష్టం లేదా? అయితే లేదా? కన్ఫామా? కన్ఫామ్. అంటే అలాంటప్పుడు నువ్వు ఇంతసేపు ఎందుకు మాట్లాడుతున్నావు నాతో? నీడా ఎందుకు మాట్లాడుతున్నావు? ఇప్పుడు నువ్వు ఎందుకు పెట్టించుకున్నావు అది? మాట్లాడుతున్నావు ఎందుకు పెట్టించుకున్నావు అది? నువ్వు అలా మాట్లాడకు. నువ్వు అలా ఇందాక దండ ఊసిపోతే నేను పెట్టిన కదా అంటున్నా. ఏం పెట్టించుకున్నావు అంటే చెప్పు. ఏంటిది? నేను చెప్పలేదు. ఏంటి పెట్టమన్నావు? కావట్లేదు. ఒక నిమిషం పట్టుకో, చేయి తెగి తెగింది. ఒక నిమిషం మాకు ఊసిపోయింది అది. నువ్వు పెడతావా? పెట్టు. నేను పెడతాను. ఇగ్గో నువ్వు నాదానివి, అర్థమైందా? నువ్వంటే నాకు ఇష్టం, నువ్వు చోలు చెయ్యకు, అర్థమైందా? నువ్వు నవ్వుతున్నావు, నువ్వు అట్లా చూస్తున్నావు, చూడకు. సరేనా? నేను పెడతా, ఏం కాదు. అక్క పెట్టచ్చు కదా, నన్ను పెట్టమని నేను ఎట్ట పెట్టాను. నాకేమో గుంట టకటకాన్ని కొట్టుకుంటుంది. నేను పట్టుకుంటాను, నేను పట్టుకుంటాను. ట్రై 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 ట్రై. ఒక నిమిషం నేను పెడతాను, పట్టుకుంటాను. చేతులు అయ్యకు. నీ చేతులు ఇక్కడ చేతులేదు తల్లి. మంచిగా పెట్టాలి, నేను పెడతాను. పట్టుకు పట్టుకు. అది తెగింది, ఆగే. అది తెగింది, పట్టుకు పట్టుకో. తెగింది, ఆగు. తెగింది అది, ఆగి పెట్ట నీ నన్ను. ఇంకేమైతా? మీ అక్కకు ముద్దు పెట్టినా, అగ్గి తీసుకున్నా, పట్టుకున్నా, ఏమనలే. కానీ ఏంటి ఇప్పుడు ముద్దు పెట్టలే? పెట్టలే. పెట్టనా పెట్టలేదా? పెట్టలే పెట్టలే పెట్టలే. నా అసలు ముద్దే పెట్టలే. మళ్ళీ ఎక్కడికి వస్తున్నావు? నీ దగ్గరికి రావద్దు. దూరం జరగవద్దు, రావద్దు, దూరం జరగవద్దు. ఇప్పుడు అందరికి ఎట్టిస్తా తెలుసు. ఏమైంది? నీకేమైతుంది? ఇంక వెళ్దాందా? ఇప్పుడు పాంపల పుడకల మధ్యలో వస్తూనే ఉండాలి ఇప్పుడు. నువ్వు దా వెళ్దాందా. ఇగో ఈ రోజు అయితే మామూలుగా లేదు. నువ్వు ఏమనగుద్దు చూడు, నేను తాగుతుంటా, తిరుగుతుంటా. ఓ తిరుగుతుంటా అంటే మామూలుగా నాకు ఇవ్వకుండా టైం తిరుగుతుంటావా? ఇంక నువ్వు పక్కన ఇప్పుడు సచ్చినమైంది. నువ్వు సచ్చినమైంది. నువ్వు ఓకేనా? ఇప్పుడే కదా ఒకే చెప్పినప్పుడే చంపేస్తా. ఇప్పుడే కదా ఒకే చెప్పినప్పుడే చంపేస్తా.